కనబడుతుంది. ఇక్కడ మనం ఒకటి మంచిది చెప్పుకోవాలలా, రేవంత్ అన్న గురించి చెప్పుకోలే, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలి. అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000, కౌలు రైతులకు 12,000 ఇస్తాం రేవంత్. రేపు ఖమ్మం సభలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ హాజరు కానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సభకు వచ్చే వాళ్ళను అడ్డుకుంటే తొక్కుకుంటూ వస్తారు. ఖమ్మంకు బట్టి రేణుక రెండు కండ్లయితే పొంగులేటి మూడో కన్ను బట్టి పాదయాత్ర అంశాలను మేనిఫెస్టోలో పెడతామని వెళ్ళడం. ఇదైతే కనబడుతుంది మనకు. రేవంత్ రెడ్డి ఈ ముచ్చట్లయితే మాట్లాడిండు. నిజంగా చెప్తున్నలా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ఏళ్ల పాలనల ప్రతిపక్షాలకు మేమిది వేస్తాము అని జనాలకు వాళ్ళ నుంచి ఓకుండా వేసిండు సీఎం కేసీఆర్ సారు. ఏంటంటే మేనిఫెస్టోలా మేమిది వేస్తాము, ఇంకా జనాలకి లోటు ఉంది, జనాలకి తక్లీఫ్ ఉంది, మేమిది వేస్తాము అని మేనిఫెస్టోలో ప్రకటించుకోలేని పరిస్థితి ప్రతిపక్షాలకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇవల్ల ఇక ఉన్న పథకాలనే ఇట్లా వేస్తాం అట్లా వేస్తాం, కొత్తగా ఏదంటూ పెడతాం ప్రజలకు, కొత్తగా ఇది వేస్తాం, కొత్తగా ఇది అమలు చేస్తాం. ఇక నిరుద్యోగాన్ని ముంగటేసుకుంటారు ఏమన్నంటే, నిరుద్యోగాన్ని ముంగటేసుకొని అందలం ఎక్కాలని చూస్తారు. అది కాని పని, ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తానే ఉన్నాయి, ఎగ్జామ్స్ రాస్తానే ఉన్నారు, ఉద్యోగాల కొలువుల భర్తీ అవుతానే ఉన్నది. ఇక ఆ నిరుద్యోగాన్ని ముంగటేసుకొని అందలం ఎక్కాలని చూస్తారు కొందరు గిసంటోళ్ళు. కాకపోతే పాపం ఏం మేనిఫెస్టోలో ఏం ప్రకటించాలో తెలుస్తలేదు వాళ్ళకి. అంటే రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, ఇంకా ఏమొచ్చినాయి అంటే చాలా వరకు పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. జనాలు ఎట్లయితే అభివృద్ధి చెందుతారో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇక జనాలకి ఏం అవసరం ఉంటుందో ఆ పథకాలన్నీ, ఆ సంక్షేమ పథకాలన్నీ మేనిఫెస్టోలో ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం, అది అమలు చేస్తూ ఉన్నది. ఇక మేము ఇప్పుడు వచ్చి పాపం ఇట్లాంటి వాళ్ళకు ఇట్లా వచ్చి మేము ఇది వేస్తాం, మేము ఇది ప్రకటిస్తాం, మాకు మా నుంచి పని అవుతుంది అని చెప్పి చెప్పుకునేందుకు ఏ అంశం కూడా మిగలలే. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా సంక్షేమ పదంలో, అభివృద్ధి పదంలో ముంగడికి తీసుకెళ్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇక ఉన్నదాన్ని ఏం చేస్తారంటే, ఏమన్నంటే ధరణి పోర్టల్ పట్టుకొస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామంటారు. వెనుక ముచ్చటే లేదు, సమస్యే లేదు, అసలు పూర్వ పరాలు పరిశీలించే ముచ్చటే లేదు. ధరణితోనే అందరు ఇబ్బందులు పడుతున్నారు, ధరణితోనే అందరూ చెప్పుకున్నాం. మొన్ననే కొన్ని లోటుపాట్లు ఉన్నా కూడా ముంగటికి పోతుంది, ఎందుకంటే లోటుపాట్లు పోతూ ఉంటేనే తెలుస్తుంది అవి బయటకు వస్తాయి. వచ్చింది కొద్ది కాలమే కాబట్టి, ధరణి పోర్టల్ వచ్చి కొద్ది సమయమే అయింది కాబట్టి ముందటికి పోతూ ఉంటుంది, ముందటికి వెళ్తూ ఉంటుంది. ఇక రైతు బంధు, మరి 60 ఏండ్ల పాలనల 50 ఏండ్లు మీరు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మరి అప్పుడు ఎందుకు తేలే రైతు సంక్షేమం గురించి, అప్పుడు ఎందుకు ఆలోచన చేయలే ఇల్లు లేని పేదలకు పూర్తి స్థాయిలో ఇల్లు కట్టిస్తామని ఎందుకు ఆలోచన చేయలే, మీ ఇంటింటికి నల్లా నీళ్ళు, మంచి నీళ్ళు, ఫ్లోరైడ్ లేని నీళ్ళు ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వం ఎందుకు తీసుకోలే? మిషన్ కాకతీయ పేరుతోని ఇప్పుడు చెరువుల పూడిక తీసి చెరువులలో నీళ్లు నింపి ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్క కనబడుతున్నాయి, అది తెలంగాణ ప్రభుత్వం ఘనత. మరి మీరు అప్పుడు 50 ఏండ్ల పాలనలా ఎందుకు ముందడికి పోలే ఇట్లాంటి చర్యలు తీసుకోవడానికి? అయిపోయింది, ఇక 9 ఏండ్లు అయిపోయింది, ఇక మేము అధికారంలో రాకపోతే అదైతుంది, ఇక జనాలు మమ్మల్ని మర్చిపోతారు, మాకంటూ ఎటువంటి ఆదరణ లేకుండా పోతుంది అని చెప్పేసి ఇట్లాంటి ముంగటేసుకొని ముందట పడతా ఉన్నారు. కానీ జనాలకు మీరు వేసింది ఏమీ లేదు, అక్కడ జనాలకు మీరు ఎంత వేసారు ఏం కథ, 50 ఏండ్ల పాలనలా మేము చూడకపోవచ్చు కానీ మా తాతలు మా అమ్మమ్మలు వాళ్ళు చూసిర్రు, ఎన్ని గోసలు పడ్డరు, ఎన్ని తిప్పలు పడ్డరు, మంచినీళ్ళు లేక, రైతులకు కరెంటు లేక, అసలు సరైన అభివృద్ధి లేక, పేదలను పట్టించుకోక, పేదల పక్షాన నిలబడక, అసలు ఓట్లు అప్పుడే వచ్చి అట్లట్ల తాటాకు సప్పులు వేసి మళ్ళా ప్రజాక్షేత్రంలో తిరగకుండా ప్రజల నుండి వెళ్ళిపోయి అసలు వాళ్ళ సమస్యలు ఏవి పట్టించుకోకుండా అప్పుడు అట్లుండే పాలన అని చెప్పేసి మా తాతలు నాయనమ్మలు అట్లా చెప్తారు. వాళ్ళ నుంచి వింటాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లుండే, కాంగ్రెస్ హయాంలు ఇట్లుండే అని చెప్పేసి వాళ్ళ నోటి నుంచి ఉంటాం. మరి 50 ఏండ్ల పాలనలా మీరు ఎందుకు చేసినందుకు ముంగటికి పోలే? ఇక ఇక్కడ ఇంకో గమ్మతి ముచ్చట మాట్లాడిండు. రేపు ఖమ్మం సభలో ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ,
కాంగ్రెస్ తెలంగాణ జన గర్జన సభ. మరి ఎంతమంది జనాలు వస్తారు, ఎంతమంది గర్జిస్తారు, వీళ్ళ ఒక్క గర్జననే మిగులుతుందా, జనాల గర్జన కూడా వస్తుందా, ఇక మరి వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చారు అనే ముచ్చట్లు కూడా బయటపడతాయి రేపు రేపు. ఇక హాజరు కానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. రాహుల్ గాంధీ వస్తారట, ఇక లేక లేక రాహుల్ గాంధీ వస్తుండు కాబట్టి మా బలాలు ఏందో మేము చూపెట్టుకోవాలని అటు బట్టి విక్రమార్క, ఇటు పొంగిలేటి. ఇక పొంగిలేటి కాంగ్రెస్ పార్టీలకు వచ్చుడైతే రేణుకా చౌదరికి ఇష్టమే లేదు. మొన్ననే చూసినాం సోషల్ మీడియా వేదికగా సిగ్గుందా పొంగిలేటి కాంగ్రెస్ కొత్త వాని నిలదీసి మరి ప్రశ్నించింది. వేరే చోటు నుంచి పోయి ఏడనన్న పోటీ చేసే దమ్ముందా నీకు అని కూడా ప్రశ్నించింది. ఇక వీళ్ళట ఈడేం మాట్లాడతాడు, కాంగ్రెస్ ఖమ్మంకు బట్టి రేణుక రెండు కన్నులు అయితే పొంగులేటి మూడో కన్ను అనేది రేవంత్ రెడ్డి మాట్లాడింది. రైట్, మూడు కన్నులే అనుకుందాం. మరి మూడు కన్నులు ఒక దగ్గర ఎందుకు లేవంటావు, అటొకటి ఇటొకటి మధ్యలో ఒకటి ఎందుకు ఉందంటావు, ఇట్లా విడిపోయి ఎందుకు పాలన చేస్తుంది అంటావు, అంటే విడిపోయి ఎందుకు మధ్య అంతర్గత కుంభలాటలే లేవనెత్తుతుంది అంటావు. ఇక పొంగులేటిని పొట్టు పొట్టు తిట్టింది ఆమె రేణుకా చౌదరి. ఇంకా పొంగులేటి ముంగడ పడ్డా వీళ్ళకి ఇద్దరికి మాటలు ఉండేవి. ఇక ఖమ్మం బట్టి ఏంటంటే వంద రోజుల పాదయాత్ర సందర్భంగా ఖమ్మం సభలో బట్టి కూడా సన్మానం చేస్తారని ముచ్చట్లు వినబడ్డాయి. ఇక దీని మీద పొంగులేటి వర్గం ఏం లేవనెత్తిందో మనం అందరం చూసినాం. అంటే జనాలను అందరినీ మేము గుడిస్తే, మేమందరం పోగు చేస్తే జనాలను పొంగులేటి కాంగ్రెస్ కండవా కప్పుకుంటాడని సభ పెట్టిస్తే మీరు బట్టికి ఎట్లా సన్మానం చేస్తారని వీళ్ళకి అంతర్గత కుంభలాటలైనాయి. ఇక ఈడ ఉన్నారు కదా మల్లికార్జున ఖర్గే ఉన్ను, వీళ్ళందరూ ఏమంటారు, జర ఊకోరి సపోర్ట్ చేయకూరి, ఎల్లుండే సభ అవుతుంది, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు, లొల్లి ఎందుకు పెట్టుకుంటారు, జర బాంచను మీ బాంచను అంటే గప్పుడు ఊకున్నారట సపోర్ట్ దేక. ఇక కాంగ్రెస్ సభ ఎట్లయితుంది ఏం కథ అని చూసుకుందాం.